आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా పని అయిపోయిందా? హైడ్రా ఇక బిల్డింగులు కూల్చే పని మానేసిందా? మానేస్తుందా? బుల్డోజర్లని తీసుకుపోయి షెడ్లో పెడతారా? నిజంగా హైడ్రా నిన్నటి ప్రకటన తర్వాత జనంలో జరుగుతున్న చర్చ మాత్రం ఇదే. ఇది నా ఒపీనియన్ కాదు, జనంలో ఇదే చర్చ జరుగుతోంది. ఏంటంటే అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చబోము అనేది నిన్న హైడ్రా స్పష్టంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చేయము. మరి ఇప్పటిదాకా కూల్చేసిన నిర్మాణాల సంగతి ఏంది? చాలా మంచి నిర్ణయం, చెరువుల్ని కాపాడాల్సిన నిర్ణయం చాలా మంచి నిర్ణయం, చెరువుల చుట్టూ ఉన్న పరిసరాలను కాపాడాల్సిన నిర్ణయం మంచి నిర్ణయం, ఎఫ్టిఎల్ని కాపాడాలి, గవర్నమెంట్ భూములు అక్రమ నిర్మాణాలని కూలదొయ్యాలి, ఎందుకంటే అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. మరి ఇప్పటిదాకా కూల్చిన వాళ్ళ సంగతి ఏంటి? ఇళ్ళు కోల్పోయిన వాళ్ళ సంగతి ఏంటి? నిన్ననో మొన్ననో ఇల్లు కొనుక్కొని గృహప్రవేశాలు చేసిన తెల్లారే కూల్చేశాం కదా, అనుమతులు లేకుండానే ఆ ఇంటిని నిర్మించారా? ఇవే ప్రశ్నలు. ఇప్పుడు హైడ్రాకి డైరెక్ట్ ఒక 5 ప్రశ్నలు. 1, అనుమతులు ఉన్న ఇళ్ళని నిన్న మొన్న ఎందుకు కూల్చారు? 2, కూల్చిన ఇళ్ళకి పరిహారం ఏమైనా ప్రభుత్వం ఇస్తుందా? 3, ఈ అనుమతులు సృష్టించకుండా ఇండ్లు నిర్మించారని మీరు నమ్ముతున్నారా? సృష్టించిన బిల్డర్లపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకు ఇంత పెద్ద వివాదంలో ఇంత పెద్ద హైడ్రా ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంది, ఇంత పెద్ద చర్యలు తీసుకుంది? మరి ఈ బిల్డర్ ఆ కన్స్ట్రక్షన్స్ కంపెనీలు ఏదైతే ఇళ్ళని నిర్మించారో కన్స్ట్రక్షన్ కంపెనీలను ఎందుకు నిలదీయలేదు? అంతేకాదు, ఇంకొక ప్రశ్న, చివరి ప్రశ్న, మీ అధికారులు అక్రమ అనుమతులు ఇచ్చుంటే ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు? ఇవాళ బాధితులు ఎవరు? నేను హైడ్రా కమిషనర్ అడగట్లేదు, ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీ నిర్ణయాన్ని అడుగుతున్నాను. నిజంగా మీరు ఒక మంచి పని మొదలుపెట్టిన తర్వాత ఆ మంచి పని కొనసాగించాల్సిందే. ఇవాళ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది హైడ్రా. సీరియస్లీ, అనుమతులు ఉన్న చోట ఈ ఉన్న నిర్మాణాలను కూల్చేయమన్నారు, ఇప్పటిదాకా జరగాల్సింది అదే కదా. ఏ కన్స్ట్రక్షన్కి ఇప్పటిదాకా అనుమతి లేదు. ప్రభుత్వం ఈ కన్స్ట్రక్షన్కి అనుమతి లేదని ఎక్కడైనా నోటిఫై చేసిందా? అనుమతులు లేని వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా. అనుమతులు ఉన్న వాళ్ళ హైదరాబాద్లో ఇల్లు కడుతున్నప్పుడు ఒక సామాన్యుడు నాలాంటోడో మీలాంటోడో, వీడియో చూస్తున్న మీలాంటోడో ఇల్లు కొనుక్కుంటున్నాడంటే దాని అర్థమైంది, ఆ ఇంటికి పర్మిషన్ ఉందా, దానికి బ్యాంక్ లోన్ వస్తుందా? ఎన్నిసార్లు ఉన్నాం మనం హైదరా కూల్చేసిన చోట? హైడ్రా ఇళ్లను కూల్చేసిన చోట బ్యాంక్ లోన్లు వచ్చాయి మాకు అని చెప్పిన మాట విన్నావా కదా? ఇలా ఈఎంఐలు కట్టలేక ఇండ్లు కూలిపోయిన వాళ్ళు ఈఎంఐలు కట్టలేక చచ్చిపోతున్నారు కదా. కట్టాల్సిందే, లేకపోతే అది సిబిల్ పోతుంది. ఇల్లు పోయింది, ఈఎంఐ కట్టాల్సిన రోజు వచ్చింది, డబ్బు పోయింది. బ్యాంక్ ఇచ్చిన లోన్ మాత్రమే కాదు, దానికి అడ్వాన్స్ కింద కట్టిన 20% 30% కూడా నాశనం అయిపోయింది. సో హైడ్రా పైన ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. హైడ్రా బుల్డోజ్ చేసింది, చాలా చోట్ల నిర్మాణాలు కూల్చేసింది. ముఖ్యంగా ఇక్కడ దోషులు బిల్డర్లు. మీకు తెలుసా, బిల్డర్లు దోషులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని అనుమతులు ఉన్నాయని సామాన్యుని బుట్టలో పడేస్తారు, మాయలో పడేస్తారు. ఆ మాయలో పడ్డ వాళ్ళే ఎఫ్టిఎల్లో కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళే ఇవాళ ఇల్లు కూలిపోయి బోర్న విలపిస్తున్నారు, వాళ్ళే ఏడుస్తున్నారు. ఆక్రమించింది ఒకడు, అనుమతులు ఇచ్చింది ఇంకొకడు, ఆ నిర్మాణ ఇల్లు కట్టింది ఇంకొకడు, నష్టపోయింది ఇంకొకడు. సామాన్యుడు, అతి సామాన్యుడు నష్టపోయాడు. దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ హైడ్రా చాలా స్పష్టంగా చెప్తోంది, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైడ్రా ఏదైతే అనుమతులు ఉంటాయో, ఏదైనా నిర్మాణానికి అనుమతులు ఉంటే ఆ నిర్మాణాన్ని కూల్చేయమని. మీ జీహెచ్ఎంసీలో కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీలో కావచ్చు, లేకపోతే రెవెన్యూలో కావచ్చు, మీ అధికారులే, పనిచేస్తున్న అధికారులే లంచాలు తీసుకొని చాలా వాటికి అనుమతులు ఇచ్చారు. ఆ అనుమతుల పేపర్లను చూపించే బిల్డర్లు నాబోటి సామాన్యుడికి ఇండ్లు అమ్మారు. మరి అనుమతులు ఉన్నట్ట కానీ లేనట్ట? గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇవాళ ఇల్లు కూలిపోయినాడు, ఎంత ఏడుస్తాడు? ఇప్పుడు చెరువులలో ఇళ్లలో ఉన్న వాళ్ళు చాలామంది భయపడుతున్నారు. నిజం, ఎందుకంటే ఎఫ్టిఎల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎప్పుడైనా హైడ్రా బుల్డోజర్ మన ఊరికి రావచ్చు, మన ఇంటికి రావచ్చు అని ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఒక మంచి నిర్ణయమే, చెడు నిర్ణయం అస్సలైతే కాదు అది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షం కూడా వ్యక్తం చేశారు. ఎవ్వడు చేయలేకపోయారా, ఒక్క మగాడు వచ్చాడు చేశాడనే హర్షం కూడా వ్యక్తం చేశారు. కాకపోతే పొలిటికల్ ఒత్తిడి పెరిగిపోయిందా, ఏం జరిగిందో అర్థమవుతలేదు. మొత్తానికైతే హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయం పైన ప్రజలకి కాదు, ఎస్పెషల్లీ ఇల్లు కోల్పోయిన బాధితులకైతే కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలే, నావి కావు.
ఇల్లు కోల్పోయిన ఎవరైతే అన్ని అనుమతులుండి బ్యాంక్ లోన్లు తీసుకుని ఇల్లు కోల్పోయిన బాధితులు ఉన్నారో వాళ్ళకి పరిహారం ఇస్తుందా, పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పింది అసలు నోటీసులు అయ్యాం అవసరం అయితే కూల్ చేస్తామని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది హైడ్రా ఏర్పాటు చేసినప్పటి నుంచి. అదే ప్రభుత్వం కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చింది, ఎఫ్ అని మార్క్ పెట్టింది. ఇవాళ అదే ప్రభుత్వం ఏం చెప్తోంది, అనుమతులు ఉన్న ఇళ్ళని కూల్ చేయమని. అనుమతి అమీన్పూర్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, అనుమతులు ఉన్న చోటనే ఇల్లు కొనుక్కున్నారు సామాన్యులు. మరి వాళ్ళకి సమాధానం ఏం చెప్పబోతున్నారు? ఎవరు ఇందులో నేరస్తులు, ఎవరు అస్సలు దొంగలు? బిల్డర్లా, ఇల్లు కొనుక్కున్న బాధితులా? దీనిపైన మీరేమంటారు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.